తెలంగాణలో ఇంటర్ మంటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పరీక్ష ఫలితాల అవకతవకల నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నాయి. తాజాగా కరీంనగర్లో రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ ఆందోళన బాటపట్టింది. అయితే బీజేపీ నాయకుల ఆందోళనను గమనించిన పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. అయితే పరీక్ష ఫలితాల్లో టీ సర్కార్ వైఖరి ఎలా ఉందో తెలుసుకునేందుకు మనతోటి రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి బండి సంజయ్ ఉన్నారు. వారిని అడిగి మరింత తాజా సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నిన్ననే ఇంటర్ ఫలితాలపై కేసీఆర్ గారు సమీక్ష సమావేశం నిర్వహించి ఫ్రీ కౌంటింగ్, ఫ్రీ రికౌంటింగ్, ఫ్రీ రివాల్యుయేషన్ అనేది పెట్టారు. దీంతో విద్యార్థులకు న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారా? విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఫ్రీ కౌంటింగ్ రికౌంటింగ్ కోసము, ఫ్రీ వ్యాల్యూ కోసం ఆందోళన చేస్తలేరు. ఇన్ని లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం కావడానికి కారణమైంది. 18 విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనికి కారణమైంది, దీని బాధ్యత ఎవరు వహిస్తారు? గ్లోబల్ ఇన్ టెక్నాలజీస్ ఆ సంస్థకు ఇలాంటి సాంకేతిక అర్హత ఉంది. అసలు టెండర్ ఏ విధంగా వాళ్ళకి అప్పచెప్పారు? దాని పూర్తి వివరాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. త్రిసభ్య కమిటీ పేరుతోని, విచారణ పేరుతోని కాలయాపన చేసేటువంటి ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడతారు. ముఖ్యమంత్రి గారు స్పందించారు ఫ్రీ ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి. హైకోర్టులో ఆల్రెడీ కేసు నడుస్తుంది కాబట్టి హైకోర్టులో ముట్టికాయలు తినకుండా దృష్టి మళ్లించడానికి కేసీఆర్ చేసే ప్రయత్నం. కేసీఆర్కి పాపం ఎప్పుడు సమయం ఉండదు. అలా అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేస్తే స్పందించాడు. ఇంతమంది విద్యార్థులు చనిపోయిన తర్వాత స్పందిస్తారు. ఇప్పుడు 60 ప్రయాణికులు చంపాడు కొనగట్ల, అప్పుడు స్పందించాడు. పూజారిని మర్డర్ చేసాడు, స్పందించాడు. ఇవి దేనికోసం స్పందిస్తాడంటే ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను, లీడర్ని కొనుగోలు చేయడానికి మాత్రమే స్పందిస్తాడు. కాబట్టి వారి స్పందన కోసం ఇస్తలేము ఇవాళ. అసలు దీనికి కారణమేంది? ఇవాళ ఫ్రీ రివాల్యూషన్, ఫ్రీ రికౌంటింగ్ ద్వారా విద్యార్థులకు న్యాయం జరుగుతుందా? అసలు పూర్తిగా ఆ సంస్థనే ఫేక్. ఎలాంటి అర్హత లేదు దానికి, ఎలాంటి అనుభవం లేదు. టీఆర్ఎస్ పార్టీ కొంతమంది అగ్రనాయకుల లోపాయికారు ఒప్పందం వలన ఈ సంస్థకు అప్పనంగా వర్క్ ఆర్డర్ ద్వారా కట్టబెట్టిన విషయాన్ని అలా పూర్తిగా త్రిసభ్య కమిటీ బహిర్గతం చేసింది. కాబట్టి దాని మీద విచారణ జరపాలి. మీరు ఆ సంస్థకు ఏ విధంగా ఇచ్చారు ఇవాళ? ఇవాళ మళ్ళీ మేము తిరిగి ఇటువంటి చేస్తాము, స్వయం ప్రతిపత్తి కలిస్తాము. అసలు జరిగిన విషయం మీద ఫస్ట్ విచారణ జరపండి. ఇంతమంది ఇన్ని లక్షల మంది విద్యార్థులు ఎవరు వస్తుంటే పాపం విద్యార్థులు ఇవాళ ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము విద్యారంగ వ్యవస్థ పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్యం వ్యక్తి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఇంత నీచమైన ప్రభుత్వమా? విద్యార్థులు శాంతియుతంగా, విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు, చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఆందోళన చేస్తుంటే వాళ్ళ భవిష్యత్తు నాశనమేదని చెప్పి వేడుకోవడానికి వస్తే ఈడ్చుకెళ్తున్నారు, కోరుతున్నారు. విద్యార్థి సంఘం ఏబీ కార్యకర్తలు తీసుకుపోయి బేడీ లేచి ఇవాళ జీబు కట్టేస్తారా? తల్లిదండ్రులను కొడతారా? ఒక అమ్మాయి ఏదైనా మా అమ్మని కొట్టకండి, మా నాన్నని కొట్టకండి, మా అన్నం కొట్టకండి అని ఆ రోజు మొత్తం అభ్యర్థిస్తే కూడా అమ్మాయిని తీసుకొని ఈడ్చుకెళ్ళి అరెస్ట్ చేస్తున్నారు. అంటే ప్రభుత్వం ఇవాళ ఏ విధంగా వివరిస్తుంది? ఇవాళ ఏదో రూమ్ నగరం కాలబడుతుంటే పెడలు వాయించినట్టు ఇవాళ విద్యార్థులందరినీ ఇవాళ ఈడ్చుకెళ్ళి సంఘం నాయకులను, పొలిటికల్ పార్టీ లీడర్లందరినీ తీసుకొని కొడుతుంటే ఇలా ప్రతిభలో కూర్చొని రాక్షసాన్ని నమ్ముతున్నారు ముఖ్యమంత్రి గారు. ఇటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఈ రాష్ట్రానికి ఉండడం దౌర్భాగ్యం. ఇవాళ కాబట్టి దీని మీద పూర్తిగా విచారణ జరపాలి. ఈ సంస్థకు వెనుక ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు? వాళ్ళ పార్టీ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలి. అసలు మంత్రిని ముందు బర్తరఫ్ చేయాలి, ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి. రివాల్యూషన్ రికార్డ్స్ కాదు, విద్యార్థులకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది, వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలి ఆలోచన తప్ప ఫ్రీ రివాల్యూషన్ ఇస్తాం మేము. ఫ్రీల కోసం విద్యార్థులు ఆందోళన ఇస్తలేరు. మా భవిష్యత్తు నాశనమైంది, మా భవిష్యత్తుని కాపాడండి అంటున్నారు. ఈ 18 విద్యార్థులు చనిపోయారు ఇవాళ, ఆ కుటుంబానికి ఏమి న్యాయం చేస్తారు? ఒక్కొక్క కుటుంబానికి 50 లక్షలు ఎక్స్ చేసి ఇవ్వాల్సిందే. కాబట్టి ఈ విషయం ఆలోచించాలి తప్ప మేము ముఖ్యమంత్రి స్పందించడు ఇక అయిపోయింది అంటే ముఖ్యమంత్రి స్పందన కోసం ఎదురుస్తలేదు మేము. ఈ విద్యార్థుల భవిష్యత్తు నాశనం కావడానికి కారణములు ఆ సంస్థ ఎక్కడిది, ఆ సంస్థ వెనుకొని భాగవతమైంది, ఏ విధంగా వాళ్ళకు సాంకేతిక లోపాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా టెండర్ అప్పగించారు అని చెప్పి విషయాన్ని జరపాలి తప్ప నెక్స్ట్ ఫ్యూచర్ ఆలోచించాలి తప్ప దానికోసం ఎదురుస్తాం. కాబట్టి వెంటనే విచారణ జరపాల్సిందే, ఆ విద్యార్థులకు న్యాయం చేయాల్సిందే. విద్యార్థులకు న్యాయం చేయాలని మీరు అంటున్నారు, ఎలాంటి న్యాయం చేస్తే బాగుంటుందని మీరు చెప్తారు? ఇలా లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనమైంది, 18 విద్యార్థులు చనిపోయారు. ఫ్రీ రివాల్యూషన్తోని, ఫ్రీ రికౌంటింగ్తో అలా టైం పాస్ చేస్తే ఒప్పుకోరు. వాళ్ళకు ఈ అసలు ఈ సంస్థ ఏ విధంగా పొరపాట్లు జరిగినాయి, ఆ పొరపాటును ఏ విధంగా సరిదిద్దుకోవాలి, అసలు ఆ పొరపాట్లను ఇవాళ రివాల్యూషన్ రికౌంటింగ్తో కాకుండా నిజంగా చదువుకున్న విద్యార్థులు, క్వాలిఫై అయిన విద్యార్థులకు ఏ విధంగా న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వము ఆ విషయాన్ని బహిర్గతం చేయాలి. ఫస్ట్ త్రిసభ్య కమిటీ అన్నది పొరపాట్లు ఎక్కడ జరిగినాయి, పొరపాట్లు ఏ విధంగా జరిగినాయి, దీని కారణం ఏందని చెప్పి బహిర్గతం చేస్తే అప్పుడు విద్యార్థులకు, తల్లిదండ్రులకు న్యాయం ఆలోచన వస్తుంది. దీనివల్ల అన్యాయం జరిగిందనేది అసలు ఎక్కడ పొరపాటు జరిగిందని ప్రభుత్వం స్పష్టం చేస్తలేదు. అసలు సాఫ్ట్వేర్ ఏం ప్రాబ్లం ఉంది, ఆ సాంకేతికత ఏ విధంగా సాంకేతిక ప్రాబ్లం ఉన్నాయి, ఏ విధంగా ఇబ్బంది అని చెప్పి ప్రభుత్వం దాన్ని బహిర్గతం చేస్తే దాని నుంచి తిరిగి విద్యార్థులకు ఏ విధంగా న్యాయం జరగాలని చెప్పి విద్యార్థులు ఆలోచిస్తారు. కానీ ప్రభుత్వము ఆ పొరపాటు జరిగింది అంటే
ప్రభుత్వాన్ని ప్రజలు తిరగేస్తారు, అడ్డుకుంటారు, వీళ్ళకి ఎక్కడ స్తంభింపజేస్తారని భయపడి వాళ్ళ రివాల్యూషన్ రికౌంటింగ్ పెడుతుంది, దృష్టి మళ్ళించే పని చేస్తున్నది. కాబట్టి ఈ రివాల్యూషన్ రికౌంటింగ్ కాదు నిజంగా, సాంకేతిక ప్రాబ్లం ఏ ఇబ్బంది ఎక్కడ వచ్చింది దాన్ని గురించి బయటపడి ఈ నిజమైన విద్యార్థులకు న్యాయం చేయడమే బాధ్యతగా ప్రభుత్వం భావించాలి. ఇప్పుడు త్రిసభ్య కమిటీ వేసింది కదా, త్రిసభ్య కమిటీ నివేదిక పారదర్శకంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఆ విచారణ బయటకు వస్తే తెలుస్తుంది, మాకైతే నమ్మకం లేదు. కాబట్టి మేమంటుంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి, దీనికి ఏ సంబంధం లేని ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయి. ఆ వాస్తవాలు బయటకు వస్తేనే ఇలా ఆ ఇబ్బందులు పడినటువంటి అన్యాయం గురైనటువంటి భవిష్యత్తు నాశించుకున్న విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఆ దృష్టితో ఆలోచించాలి. ఇలా ముఖ్యమంత్రి గారు కూడా ఆలస్యంగా స్పందించడానికి కారణం ఏంటంటే, ఇన్ని రోజులు కూడా లోపాయికారు ఒప్పందంతో ఒక ప్రణాళిక లేకుండా ఒక పద్ధతి ప్రకారం టెండర్ అప్పగించకుండా అక్రమదారిలో అడ్డదారిలో టెండర్ అప్పనంగా అప్పగించారు కాబట్టి పూర్తిగా లోపాయికారు మళ్ళీ లోపల అన్ని సరి చేసుకున్నారు, ఇవాళ డాక్యుమెంటేషన్ మొత్తం రెడీ చేసుకున్నారు, రెడీ చేసుకుని ఈ విధంగా స్పందించింది ఇవాళ. ఇవన్నీ హైకోర్టులో ఉన్నది ఇవాళ. కాబట్టి ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి, విద్యాసంఘాలు ఆందోళన చేస్తున్నాయి, తల్లిదండ్రులు వాళ్ళు ఊరుకుంటున్నారు, మంత్రులు కూడా గ్రామాలు రాణించే పరిస్థితి లేదు ఇవాళ, ఎమ్మెల్యే కూడా గ్రామాలు తిరిగించే పరిస్థితి లేదు. కాబట్టి భయపడి అన్ని లోపడి అన్ని సరిదిద్దుకుని వాళ్ళు బయటకు వచ్చారు. కానీ ఎన్ని సరిదిద్దుకున్నా కూడా రేపు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విషయాలు చెప్తే అన్ని బయటకు వస్తాయి. అంటే ఇలాంటి గడులు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు చెప్తారు? ఫస్ట్ వీటి మీద విచారణ జరపాలి, విచారణ జరిపి వీళ్ళని శిక్షిస్తే ఇంతమంది విద్యార్థుల భవిష్యత్ నాశనమైన విషయాలు విచారణ జరిపించి నిష్పక్షపాతం విచారణ జరిపించి శిక్షిస్తే తప్ప తిరిగి పునాదం. అసలు ప్రభుత్వం చిత్తచిత్తు ఉండాలి, అధికారులు ఉన్న పార్టీ విద్యార్థుల భవిష్యత్తు చూడాలి తప్ప వాళ్ళ జేబులు నింపుకోవడానికి, వాళ్ళ నాయకులకు రాజకీయ నిరుద్యోగం కోసం ఇవాళ వాళ్ళ జేబులు నింపుకోవడానికి కాంట్రాక్ట్ల పేరుతోని విద్యా వ్యవస్థను నాశనం చేసే ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వం విశ్వాసం ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం నమ్మకం ఉండాలంటే దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరపాలి, దోషులు శిక్షించాలి, విద్యార్థుల భవిష్యత్తు కాపాడినప్పుడే తిరిగి ఇటువంటి జరగకుండా ఇలాంటి సంఘటనలు పునాదం కాకుండా ఉండేటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉందని ప్రజలు మాకు నమ్మకం ఏర్పడుతుంది. ఇప్పుడు దేశంలో అంటే రాష్ట్రంలో సిబిఎస్ఈ బాగుంటుంది అంటున్నారా, ఇంటర్మీడియట్ బాగుంటుంది అంటారా? అసలు సిబిఎస్ఈ కావాలంటే మీరు ఎలాంటి సూచనలు చేద్దాం అనుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి? ఇవాళ సిబిఎస్ఈ కానీ వాళ్ళని ఆ తల్లిదండ్రులకు ప్లస్ విద్యార్థులకు వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా వాళ్ళ భవిష్యత్తు ఆధారంగా నిర్ణయం తీసుకునేది. కాబట్టి దేన్ని వ్యతిరేకించే పరిస్థితి భారతీయ జనతా పార్టీ చేయదు. అంటే విద్యార్థులకు చదువుతో పాటు ఒక సంస్కారము, ఈ దేశం పట్ల అన్ని విషయాల పట్ల అవగాహన ఉండి ఒక మంచి ఆలోచనతో ముందుకు పోవాలి. వాళ్ళ చదువు కూడా సమాజానికి దేశానికి 10 మందికి ఉపయోగపడేటువంటి విద్య ఉండాలని చెప్పి అటువంటి మార్గదర్శకత్వంతో అటువంటి సబ్జెక్ట్ ఉండాలని చెప్పి మేము ఆలోచిస్తున్నాం. కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేస్తే మంచిది. అంటే ఇప్పుడు ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థులకు ఎలాంటి చర్యలు తీసుకుంటే న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు న్యాయం ఏం లేదు పాపం, ఆ పేద అనవసరంగా చిన్న చిన్న విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. కాబట్టి మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం, ఆత్మహత్యల ద్వారా పరిష్కారం కాదు. మీరు అన్ని ప్రతి అన్యాయం జరిగిన విద్యార్థి గొంతెత్తి మాట్లాడాల్సిందే, రోడ్డు మీదకి ఆందోళన చేయాల్సిందే, ఇలాంటి నిర్లక్ష్య ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిందే, అప్పుడే ఇటువంటి ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీ నాయకులను దిగొస్తారు. ఆత్మహత్య అనేది పిరికితనం, అది వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు ఇవాళ. కాబట్టి తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళ భవిష్యత్తు చాలా భవిష్యత్తు చూడాల్సి ఉంది ఇవాళ. ఒక మంచి భారతదేశ నిర్మాణంలో మీరు భాగస్వామ్యం కావాల్సి ఉంది. కాబట్టి జరిగిన దాన్ని ప్రశ్నించాలి, ఎదుర్కోవాలి, అడ్డుకోవాలి. తిరిగి రాబోయే రోజుల్లో రాబోయే తరాలకు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇలాంటి అన్యాయం జరగకుండా ప్రతి భారతీయునిగా మనము పోరాడాల్సిన బాధ్యత మనది ఉంది. కాబట్టి దాన్ని దృష్టి ఉంచుకొని పోరాటం చేయాలి, ఆందోళన చేయాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, ఇటువంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి భారతీయుని ఉంది. కాబట్టి ఆత్మహత్యలు చేసుకునే ఆలోచన దయచేసి ఇటువంటి ప్రయత్నం చేయకండి. అందరం కలిసికట్టుగా ఉద్యమిద్దాం, అందరం కలిసికట్టుగా ప్రశ్నిద్దాం, ఇటువంటి సంఘటన ప్రణాళిక కూడా అడ్డుకుందాం. త్రిసభ్య కమిటీపై తమకు నమ్మకం లేదంటున్నారు రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి బండి సంజయ్. సిట్టింగ్ జడ్జితో దీనిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా టీసర్కార్ తన తీరును మార్చుకొని విద్యార్థులకు న్యాయం చేయాలంటున్నారు. కెమెరా పర్సన్ కర్ణాకర్తో ప్రవీణ్, ప్రైమ్ 9 న్యూస్, కరీంనగర్.